హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హెవెన్లీ హోమ్. నేను మీ శ్రావణి. సో ఈరోజు వీడియోలో మైక్రోఓవెన్లో కొన్ని హ్యాక్స్ని ట్రై చేశాను. హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది చూసేయండి. హ్యాక్ నెంబర్ 1, స్వీట్ కార్న్. ఓవెన్లో స్వీట్ కార్న్ని బాయిల్ చేయడం అవుతుందా? ఒకసారి టెస్ట్ చేసి చూసేద్దాం. ఓవెన్లో ఉన్న హైయెస్ట్ టెంపరేచర్ నాకైతే 900 వాట్స్ ఇస్ ద హైయెస్ట్. ఈ హైయెస్ట్ టెంపరేచర్లో 5 మినిట్స్ పాటు బాయిల్ చేశాను. చాలా చాలా సాఫ్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చింది. నార్మల్గా అయితే జొన్న పొట్టు వచ్చేటప్పుడు పూర్తిగా మెస్సీ అయిపోతుంది, కాస్త కష్టంగా కూడా ఉంటుంది. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని స్కిన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది కదా. చక్కగా నైఫ్తో ఈజీగా ఇలా గంటు పెట్టేస్తే వచ్చేసింది, చాలా నీట్గా వచ్చేసింది. అండ్ కార్న్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది. ఇది మంచి హ్యాక్ అని అనుకోవచ్చు. కార్న్ చాలా చక్కగా ఉడికింది కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయచ్చు. హ్యాక్ నెంబర్ 2, పానీపూరి. యూజువల్గా పానీపూరి ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో రెడీమేడ్ పూరీస్ చేయడం కాస్త అలవాటు. అండ్ సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కన్నా ఓవెన్లో పెట్టి చూద్దామని చూసాను. సో యాజ్ ఇట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్లో 1 మినిట్ పాటు ఓవెన్ చేస్తాను. అసలు ఏమాత్రం పొంగలేదు. సో ఇంకొక 1 మినిట్ పాటు ట్రై చేస్తే ఈ విధంగా వచ్చాయి. 2 అయితే చక్కగా పొంగాయి, కానీ మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. నాకు తెలిసి ఈ హ్యాక్ అయితే వర్కౌట్ అవ్వలేదు. వచ్చిన 2 క్రిస్పీగా వచ్చాయి, కానీ మిగిలిందైతే ఫెయిల్ కదా. సో దిస్ ఇస్ ద ఫెయిల్ హ్యాక్. అండ్ నేను చేయడంలో కూడా ఏదైనా మిస్టేక్ ఉంటుంటే కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలా కూడా ట్రై చేసి చూస్తాను. అండ్ కమింగ్ టు ద హ్యాక్ నెంబర్ 3, చిల్లీ ఫ్లేక్స్. మనం ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీస్తోనే చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ప్యాన్ మీద ఫ్రై చేసి అవి బాగా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీలో బ్లెండ్ చేసుకుంటాను, చక్కగా పౌడర్ అవుతాయి. సో ఓవెన్లో పెట్టి చూద్దాం ఒకసారి అని చెప్పేసి హైయెస్ట్ టెంపరేచర్లో ఒక 2 మినిట్స్ పాటు పెట్టాను. కుదరలేదు, ఇంకొక 1.5 మినిట్ పెట్టాను. అండ్ ఐ గోట్ ద పర్ఫెక్ట్ రిజల్ట్. చూసారా ఎంత చక్కగా సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాక్. స్టవ్ మీద కంటే కూడా 2-3 మినిట్స్లో ఓవెన్లో చక్కగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. మీరు ఖచ్చితంగా ఈ హ్యాక్ని ట్రై చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ హ్యాక్, హ్యాక్ నెంబర్ 4. ఇందులో అసలైన సస్పెన్స్ ఉందండి బాబోయ్, అదేంటో చూసేయండి. ఫస్ట్ అయితే నేనేం చేశాను అన్నది చూపిస్తాను. ఒక బౌల్లో 2 ఎగ్స్, ఓన్లీ 2 ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఓవెన్లో పెడదామని ఫిక్స్ అయ్యాను. యాజ్ ఇట్ ఈస్ ఓవెన్లో పెట్టుకొని హైయెస్ట్ టెంపరేచర్లో 8 మినిట్స్ పాటు బాయిల్ చేద్దాం అనుకున్నాను. ఓవెన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 2-2.5 మినిట్స్కి ఓవెన్లోంచి లాస్ట్ సౌండ్ వచ్చిందండి. అండ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా నాకు ఓవెన్ అంతా ఈ విధంగా బ్లాస్ట్ అయిపోయి పాడైపోయి ఉంది. సో మొత్తం క్లీన్ చేసుకునేటప్పటికి నాకు చాలా చాలా టైం పట్టింది. ఎగ్స్ అయితే ఒకటి మాత్రం బాయిల్ అయిపోయింది, ఇంకొకటి ఎందుకు బ్లాస్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. సరే నేను ఎక్కువ టైం బాయిల్ చేసేసానేమో అని మరొకసారి 1 మినిట్ పాటు పెట్టి ట్రై చేశాను, కానీ ఎగ్ బాయిల్ అవ్వలేదు. 2 మినిట్స్కి చేశాను అవ్వలేదు, 2 మినిట్స్కి మించి చేస్తే బ్లాస్ట్ అవుతుంది. సో నాకైతే ఇది ఫెయిల్డ్ హ్యాక్. ఇంకా ఏమైనా టిప్స్ ట్రిక్స్ కానీ ఏమైనా ఉంటే ఈ ఎగ్ బాయిలింగ్లో మీరు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే ట్రై చేస్తాను. సో ఇదేనండి ఓవెన్లో ఎంతవరకు ఏది సాధ్యమా అనేది ఒకసారి ట్రై చేసేసాను. ఇందులో ఏదైనా మీకు హెల్ప్ అయ్యి ఉంటే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నాకు టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఫెయిల్ అయిన వాటి కోసం మీరు ఇద్దామనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.